నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బుధవారం, శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, విద్యాతిథి, ఉత్తరాఫల్గుని నక్షత్రం, సెప్టెంబర్ 8, 2021. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలు శుద్ధి చేసుకొని, గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని, పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని, దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి, అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తీర్చిపోయిన వేంచేపై మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ అభిజిత్ లగ్నంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనం, అంకురారోపణం, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, స్వామివారి యొక్క మహాసంకల్పం పూర్తయిన తర్వాత మాంగళ్య పూజ జరిపి ఉభయ దేవేరులకి మాంగళ్య సమర్పణ గావించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షితారోపణాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, మహానైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి చేసుకుంటారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించుకొని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. స్వర్ణ హనుమత్ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి కర్పూర నీరాజనంతో హనుమద్ వాహన సేవ పూర్తి అవుతుంది. స్వర్ణ పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి పెద్దశేష వాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్యావేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా చేరుకొని అక్కడ వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకుంటారు. నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవంలో భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకొని నైవేద్యం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలకలతో స్వామివారికి, అమ్మవార్లకి అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పం పూర్తి అయిన తర్వాత నక్షత్రహారతి, కర్పూర హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన జరిపి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత
రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని ఏకాంత సేవలో భాగంగా బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని పంచపాత్రలో నింపి ఉంచి బంగారు పట్టు పాన్పు పైన కౌతుక భైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా పాలు తాంబూలం పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతోటి ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.